నమస్తే. పెళ్ళికి సిద్ధం అవుతున్న అనంత్, అంబానీ అండ్ రాధిక, అయితే వీళ్ళిద్దరి పెళ్ళికి సంబంధించి మనం చూస్తే ఇటీవల వీళ్ళ యొక్క సంబంధించి ఎంగేజ్మెంట్ ఒక అట్టహాసంగా జరిగింది. అయితే ఎంగేజ్మెంటే అంత అట్టహాసంగా జరిగినప్పుడు పెళ్ళి ఏ రకంగా జరగబోతుంది అనేది చాలా అందరికీ ఒక కుతూహలం ఉంటుంది. అయితే పెళ్ళి ఎక్కడ, ఏంటి, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏం జరగబోతున్నాయి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ముఖేష్ అంబానీ వాళ్ళ యొక్క చిన్న కొడుకు ఆనంద్ అంబానీ, వీళ్ళిద్దరికి సంబంధించి ఎంగేజ్మెంట్ చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఇది చాలా పెద్ద ఎత్తున వార్తల్లో కూడా నించింది. దాని తర్వాత వీళ్ళకి సంబంధించిన వెడ్డింగ్ కార్డు కూడా 600,000 రూపాయలతో, ఒక వెడ్డింగ్ కార్డు వచ్చి 600,000 రూపాయలతో చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా మనకి అంతా తెలిసిందే. ఇప్పుడు పెళ్ళికి వచ్చేసరికి చాలా అత్యద్భుతమైన, అంటే ఇంకా ప్రపంచంలో అందరూ కూడా మాట్లాడుకునే అంతే ఖరీదైనటువంటి పెళ్ళిళ్ళు ఖచ్చితంగా ఇది కూడా ఒకటి కాబోతుంది అన్నట్టుగా చెప్తున్నారు. సో నిజంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏంటి, ఎందుకని మిగతా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక పెళ్ళిళ్ళో ఇది కూడా ఒకటి అరుదైన పెళ్ళిగా నిలబడబోతుందని ఎందుకు అనుకోవాలి, ఏంటి? డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చండి. ఇప్పుడు ఆయనకి 8,00,000 కోట్లు ఆస్తుంది, ఒక 5,000 కోట్లు ఖర్చు పెడుతున్నారట. మరి న్యాయమే కదా, ఎంత 0.006 ఆయనకున్న ఆస్తులు. ఒక విధంగా ఒక వ్యక్తికి ఆస్తి 8,00,000 అనుకుందాం, 8,00,000 ఉన్నప్పుడు 5,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు అంతే, అట్లా కంపేర్ చేసుకోవాలి మనం. కాబట్టి 8,00,000 కోట్లు ఉన్నప్పుడు 5,000 కోట్లు చాలా సింపుల్. పైగా ప్రపంచవ్యాప్తంగా 1,200 మంది అతిథులట, వివిఐపిస్ అందరూ. దాంట్లో మరి అతిథుల కోసం 100 విమానాలంట అద్దెకి తీసుకున్నారట. 100 విమానాలు అద్దెకి తీసుకోవటం, అలాగే జెట్ విమానాలు, ప్రత్యేకంగా జెట్ విమానాలు అట, ఫాల్కన్ జెట్ ఆ విమానాలు ఇట్లా ఉంది. ఇక 3 రోజుల పాటు ముచ్చట్లంట ఈ పెళ్ళికి. 12 తారీఖున అయితే 15 వరకు కూడా దీనికి సంబంధించిన మళ్ళీ 5 రోజులు పెళ్ళి అని అంటారు కాబట్టి అట్లాగే ఇవన్నీ ఉన్నాయి. అంటే మార్చిలో జరిగిన ఎంగేజ్మెంట్కి దీనికి మనం పోల్చలేము. ఆ స్థాయిలో అంటే హైదరాబాద్ మహారాజులంతా బాంబే, ఎలన్ మస్క్, జుకర్బర్గ్, ఇంకా స్టీవెన్ వీబర్, మొత్తం అందరూ ఇక ఎక్కడే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేర్లంతా కూడా ఇక్కడ ఉంటున్నారండి. ఏదో కుబేర్ అనే సినిమా రాబోతుంది కదా, ఆ టైపులో ఆ కుబేర సినిమాకి ఇది ఏమైనా విజువల్స్ ఏమైనా ఉపయోగపడతాం తెలియదు, కానీ మొత్తం ఆ తరహాలోనే ఒక కుబేరుడు కాబట్టి, మన భారతీయ కుబేరుడు కాబట్టి ఆ తరహాలోనే ఈ పెళ్లి చేస్తున్నారు. అయితే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా సరే ఆహ్వానం అందిందా, ఎవరో వెళ్తున్నారంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానం అందిందని సమాచారం ఉంది. ఆయన, ఆయన కుమారుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ గారు ఒకటి, ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళకి ఆహ్వానాలన్నీ సమాచారం. తెలంగాణలో కూడా అందరూ, దాదాపు అందరికీ స్టాలిన్ గారు వెళ్తున్నారు, మమతా బెనర్జీ గారు వెళ్తున్నారు, ఇట్లా రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే వాళ్ళకి అన్ని రాష్ట్రాల్లోనూ కనెక్షన్స్ ఉన్నాయి ముఖేష్ అంబానీకి. కాబట్టి దాదాపు ఇండియాలో ప్రముఖులందరూ వెళ్తున్నారు, యోగి ఆదిత్యనాథ్ కానీ, ఈ పొలిటికల్ లీడర్స్, సినిమా సెలబ్రిటీలు, ఇలా వీళ్ళందరూ. మీరు ఒక పెళ్లి కార్డే అంత చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ పెళ్లి మీద రకరకాలుగా కూడా ట్రోల్స్ అవుతున్నాయి. ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉందా అని ఒకటి. ఇంకొకటి ఏంటంటే ముఖేష్ అంబానీ ఒక 50 ఫ్యామిలీస్, 50 జంటలకి పెళ్లి చేశారట. ఈ పెళ్లిని పురస్కరించుకుని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడంతో పాటు 1,00,000 రూపాయలు, ఒక్కొక్క జంటకు 1,00,000 రూపాయలు ప్లస్ పెళ్లి సామాగ్రి ఇవన్నీ ఇచ్చారని చెప్పి వార్తలు కూడా వస్తున్నాయి. ఇట్లా ఉంది పరిస్థితి. అయితే గతంలో చూసుకుంటే మెగాస్టార్ ఫ్యామిలీలో రామ్ చరణ్కి డాక్టర్ ఎవరైతే ఉన్నారో, కింగ్ కార పుట్టినటువంటి సందర్భంలో బంగారపు ఉయ్యాల కూడా ఆయన చదివించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే చిరంజీవి గారికి, ముఖేష్ అంబానీ గారికి చాలా సాన్నిహిత్య అటువంటి ఒక బంధం ఉన్నట్టు కూడా తెలిసింది. అయితే చిరంజీవి గారికి కూడా ఆహ్వానం అందినట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఉంటుంది. చిరంజీవి, రజనీకాంత్ వీళ్ళకి ఆహ్వానం లేకుండా ఎలా ఉంటుంది? మన ఎంగేజ్మెంట్కి వెళ్ళిన అందరూ కూడా దాదాపు అందరికీ ఆహ్వానాలు ఉంటాయి, అది వాళ్ళలో కూడా వీళ్ళు ఉంటారు. సో మొత్తానికి ఈ యొక్క పెళ్ళిని ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవ అంటారు. మరి అంత కుబేరుడు తలుచుకుంటే అతను ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ 10 జాబితాలో ఖచ్చితంగా ముఖేష్ అంబానీ గారు ఉంటారు. మరి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఈ డబ్బులు ఇంత చేసే బదులు దీనికి సేవా కార్యక్రమాలకు ఉపయోగించితే బాగుంటుంది కదా, ఇంత అవసరమా అనేవాళ్ళు, ట్రోల్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ జియో ఈ మధ్య టారిఫ్ ఏదో పెంచి ఆ వచ్చిన డబ్బులతో ఈ పెళ్లి ఖర్చు పెట్టేస్తున్నారని చెప్పి అనుకుని ట్రోల్ చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరైనా అనుకున్నా
ఆయన అనుకుని చేస్తాడు. డబ్బు ఉంది ఆయనకి, డబ్బు ఉన్న మహారాజు కాబట్టి ఆయనకి తిరుగులేదు కాబట్టి, ఎందుకంటే ఆయన దీనికోసమే ట్రాఫిక్ నిబంధనలు మార్చేసేసి బాంద్రా ఏరియాలో ముంబైలో మరి 3 రోజుల పాటు ట్రాఫిక్ నిబంధనలు పెట్టి ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ రోడ్లో ఆ పెళ్ళిళ్ళకి సంబంధించిన అతిథులకు సంబంధించిన వెహికల్స్ తప్పితే వేరే తిరగడానికి వీల్లేదంటూ ట్రాఫిక్ రూల్స్ కూడా పెట్టారట. సో పూర్తి స్థాయిలో చూసుకుంటే మనకి ఆనంద్ నెట్స్ రాధిక. సో మొత్తానికి ఈ జంట గురించి మీరు ఏం చెప్తారు? అది పెళ్లి చేసుకోబోయే జంట కాబట్టి మనం ఏం చెప్పకపోవటం బెటర్. ఎందుకంటే రాజిక మర్చెంట్ చాలా అందంగా ఉంది, అనంత్ అంబానీ కూడా అందంగా ఉన్నాడు కాబట్టి మరి ఆ జంట కలకాలం అట్లా అన్యోన్యంగా ఉండాలని మనం కోరుకుందాం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ముఖేష్ అంబానీ లాంటి ఒక దిగ్గజ ఫ్యామిలీలో పెళ్ళి అంటే ఖచ్చితంగా కుబేరుడు నిజంగానే స్వయంగా వచ్చేస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. అదిగాక ఈ యొక్క వెడ్డింగ్ కార్డ్ నుంచి చూసుకుంటే ఆఖరికి ఫ్లైట్లో అద్దెకు తీసుకునేంతవరకు కూడా ప్రతిదీ కూడా వార్తగా మారిపోతుంది. సో పెళ్ళి చాలా అంగరంగ వైభవంగా జరగాలని, ఇద్దరు చాలా సుఖశాంతులతో ఉండాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.